ఆగస్టు 15, 2023 అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. దీని వెనకాల నా ఒక్కని విజయం అంటే అది పొరపాటు. దీని వెనకాల గ్రూప్ టీమ్ ఎఫర్ట్ చాలా ఉంది. నేను ఏ విధంగా అయితే నా కుటుంబ సభ్యుల కోసం, నా బంధువుల కోసం, స్నేహితుల కోసం, శ్రేయాభిలాషుల కోసం పంట పండించాలని నిర్ణయించుకున్నానో ఆ విధంగానే వీళ్ళందరూ కూడా ఆ విధంగానే నిర్ణయించుకోవడం జరిగింది. డాడీ ఆ రోజుల్లోనే పోలీస్ అవ్వాల్సిన ఆయన వదిలేసి వ్యవసాయం చేయడం జరిగింది తాత కోసం, జేజ తాత కోసం. నేనైనా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక 2-3 సంవత్సరాలు చేశా, నాన్న అది కూడా చేయలే. డైరెక్ట్ పోలీసుగా చేయాల్సింది కూడా వదిలేసి డైరెక్ట్ పొలాలకు రావడం జరిగింది. నాకు ఇన్స్పిరేషన్ నాన్నగారు. తర్వాత బాబాయ్ ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తానని చెప్పినప్పుడు బాబాయ్ కూడా సపోర్టింగ్ అంతా ఇంత కాదు. కొమరగిరి దుర్గారావు గారు తెలంగాణ సోన పంట పండించడంలో ఎంత సహాయ సహకారాలు అందినంటే ఎంత చెప్పాలనే తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. చౌటూరు వెంకయ్య తుఫాను వర్షాలు అలివి కాకుండా వస్తుంది. ఆ దాంట్లో కూడా తలకి ప్లాస్టిక్ కవర్ వేసుకొని ట్రాక్టర్ తోలి దుక్కి దున్ని సమయానికి బెంగాల్ వాళ్ళకి నారేత అందించడానికి చాలా కృషి చేశాడు. పక్క రోజు జలుబు చేసి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని ఒక 3 రోజులు రాకపోయినా అంటే సకాలంలో అందించాలా, బెంగాల్ వాళ్ళు వస్తున్నారు అంటే చాలా దూరం నుంచి వస్తున్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి రావడం, వాళ్ళకి అందించాలి కదా. వాళ్ళకి అందించాలంటే దుక్కి దున్నాలి. వర్షాలు పడుతున్నాయి, వర్షం పడుతుందనో ఎండ పడుతుందనో మంచు పడుతుందనో గాలి పడుతుందనో ఇంట్లో కూర్చోలా వచ్చి చేసి వాటిని కరెక్ట్ టైంకి అందించడం ద్వారా ఈ రోజున మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తింటున్నారంటే దానికి కారణం సమిష్ట కృషి. వీళ్ళందరూ వెంకటేశ్వర తాత ఈయన కూడా విత్తనాలు చల్లడం కూడా జరిగింది. వీళ్ళందరూ ఈ రోజున మనం తింటున్నామంటే సివిఆర్ మెథడ్లో రైస్ తింటున్నామంటే దానికి కారణం వీళ్ళు. ఇది నా ఒక్కని విజయం కాదు, ఇదంతా మా టీం ఎఫర్ట్. ఇది అందులో చెప్పుకోవాల్సిందే నాన్నగారు నీటిపారుదల శాఖలో బాబాయ్ రాత్రుల్లో పగులు ఏకో జామునకు లేచి నీళ్లు కట్టడం, సోమశిల డ్యామ్ నీళ్లు అందించడం ఈ విధంగా చేయడం జరిగింది. తర్వాత దుర్గారావు అన్న వీళ్ళు ఎంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే ఎన్ని రోజులని చెప్పుకోవచ్చు, ఏంటంటే ఈ రోజున మనం 2 మధ్యాహ్నం సాయంత్రం నైట్ అన్నం తింటున్నామంటే దానికి కారణం ఈ సమిష్ట కృషితో. మళ్ళీ నవంబర్ 2023లోనే మళ్ళీ స్టార్ట్ అవుద్ది RNR 15048 తెలంగాణ సోనాలో. 120 రోజులు పంట కాలంలో 120 రోజులు ఏదో ఊర్లో లేకపోతే తప్ప ప్రతిరోజు అప్డేటెడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 2000 రూపాయలు పెట్టి రైస్ బ్యాగ్ కొంటున్నప్పుడు ఎంత ముఖ్యమో, ఆ పండించిన విధానం, దాన్ని ఎవరు పండిస్తున్నారు అవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యము. అదీకాక ఇత్తనం చల్లిన కాడి నుంచి ఒరి కోత కోసేంత వరకు 1 బిట్టు 4 నెలలు పంట, ఒరి కోత కోసిన తర్వాత మళ్ళీ వాటిని స్టోరేజ్ చేయడం 4 నెలలు, వాటిని మళ్ళీ రైస్ మిల్కి పంపించి రైస్గా కన్వర్ట్ చేసి అప్పుడు వినియోగదారుల కమ్మే స్థానాలు చేర్చడం జరుగుతూ ఉంది. ఇంకొక వచ్చే నెలలో ఒరి కోత కోస్తాం కరెక్టే, కానీ మళ్ళీ సంక్రాంతికి రైస్ రిలీజ్ అయ్యేది. అంటే ఓపికతో ఉండనందుకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఒక యువ రైతుగా. థ్యాంక్ యూ.